हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक टच यूट्यूब चैनल। अंदर की नमस्कार, ना पेर वासु। ई रोज ट्यूटोरियल ज्युवेलरी शॉप की संबंधी फ्लेक्स बोर्ड अंटे ऐ मीन लाइटिंग बोर्ड अने डिजाइन चस्ताम मन अभी फोटोशॉप अने सॉफ्टवेयर यूज अने क्लास में नेर्चुकोबोतुन्नाम। फर एग्जांपल मुझे मन फाइल अने फर एग्जांपल चूँ कंट्रोल एन अभी न्यू फाइल जरूरी इलाक तरह इक प्रिंट ऑप्शन्स नीने इंचेस पेड़ इकड़कोचे तरह 13 నాకేంటిది అంటే 13.5 × 12 అనేది కావాలి. అంటే 12 inches అంటేనేమో ఒక ఫీట్ అని అర్థం అనమాట. అయితే నాకు 113 అంటే 13.5 అనేది 5 కావాలి. నేను ఇంచెస్లో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ టైప్ చేస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత 4 అడుగులేమో విడ్త్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అడుగులు × 12 కొడుతున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు రిజల్యూషన్ వచ్చేసి 100 is enough అనమాట. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిఎంవైకే కలర్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇలా డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత మొదటగా ఏంటిది అంటే మనం లేయర్ ప్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేసుకొని ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గ్రేడియంట్ ఫిల్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లేయర్ ప్యాలెట్ లో గ్రేడియంట్ ఫిల్ అనేది అప్లై చేస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రేడియంట్ ఫిల్ అనేది నాకు ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇది ఒక బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్ దగ్గరలో ఉండేలాగా డిజైన్ చేద్దామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆ వాల్యూస్ అనేవి సంథింగ్ మామూలుగా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. దెన్ ఇట్ సైడ్ కూడా దీంట్లో ఏంటి అంటే ఇట్ సైడ్ లైట్ కలర్ ఉంటే ఇట్ సైడ్ డార్క్ కలర్ అనేది తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వన్ సైడ్ లైట్ ఉందనుకోండి, వన్ సైడ్ డార్క్ ఉండేలాగా తీసుకోండి. దానివల్ల ఏంటిది అంటే డిజైన్కి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ గ్రేడియంట్ని కావాలంటే ఇటు నుంచి అటువైపు ఇటు నుంచి ఇలా రెండింటిగా మార్చుకోవడానికి వీలుంటుంది. మన కన్వీనియన్స్ ప్రకారం మార్చుకుందాం. దెన్ ఇలా చేసిన తర్వాత మన దాంట్లో ఒక షాప్కి సంబంధించిన నేమ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక నేమ్ అనేది తీసుకున్నా సూర్య తేజశ్రీ అని. దెన్ అలానే ఇక్కడ జ్యువెలరీ అనేది కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ జ్యువెలరీకి సంబంధించిన దాంట్లో ఈ రెండు కూడా మిడిల్లో ఉండేలాగా చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీగా మిడిల్లో ఉండేలాగా చూద్దాం ఇట్లా. దెన్ ఇక్కడ దీని తర్వాత ఈ జ్యువెలరీకి చిన్న డిజైన్ లాంటిది ఒకటి క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ జ్యువెలరీకి సంబంధించింది. ఇదేంటిదంటే వన్ సైడ్ ఇలా ఉంచుదాం అనుకున్నాను. ఆల్ట్తో డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫ్లిప్ హారిజంటల్ అనేది క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఏంటిది అంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు వైపులో ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంచాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిది అంటే బేసిక్గా మ్యాటర్ను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత డిజైన్కి కొద్దిగా హైలైట్ అనేది తీసుకురావాలి అని అంటే ఇది జ్యువెలరీ షాప్ సంబంధించి కాబట్టి ఒక జ్యువెలరీ అనేది మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జ్యువెలరీ ఉండేది, నేను ఇక్కడికి కాపీ చేస్తున్నాను దీన్ని. ఇలా చేసిన తర్వాత ఒకసారి చూడండి మీరు ఈ జ్యువెలరీకి సంబంధించిన దాంట్లో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఈ లేయర్ మాస్క్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే డిజేబుల్ చేస్తున్నాను. చూడండి, ఇది ఈ విధంగా ఉన్న ఇమేజ్ని నేను కట్ చేసుకున్నాను అనమాట పెన్ టూల్ సహాయంతో. వీటన్నిటిని క్లియర్గా ఇట్లా కట్ చేసుకొని నేను ఒక ఇమేజ్ అనేది ఉంచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ మాస్క్ని ఎనేబుల్ చేసినప్పుడు ఈ క్లియర్ వేలో ఇలా ఉంటుంది అనమాట. అంటే నేను ఈ ఇమేజ్ని యూటిలైజ్ చేద్దామని అనుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది ఇలా ఉంచాలి అనుకున్నాను. ఈ డిజైన్లో ఇదే ఉంచాలి, ఈ చిన్న మ్యాటరే ఉంచాలి, తద్వారా డిజైన్ని కొద్దిగా హైలైట్గా చేయాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఈ మ్యాటర్కి సంబంధించిన దాంట్లో ఈ మ్యాటర్ ఉన్న దాంట్లో ఇవి ఉన్నాయి కదా ప్రతిదీ, వీటన్నిటిని కలిపి కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ అంటే మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనం అటు ఇటు కదల్చడానికి కానీ లేకపోతే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ ఇట్లా ప్రతి చిన్నదానికి కూడా మంచి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. నాకు ఈ ఫాంట్ అనేది ఈ ఫ్లెక్సీకి మిడిల్లో వచ్చేలాగా చేసుకోవాలి అనుకున్నాను. యాజ్ యూజువల్కి ఇట్లా మిడిల్లో సెట్ చేసుకున్నాను. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఇమేజ్ అనేది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కాపీ చేశాను. యాజ్ యూజువల్గా దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ టీ అనే సహాయంతో దీని ఏం చేస్తున్నాను అని అంటే తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత కావాలో చూసుకొని దానికి అనుగుణంగా దీన్ని ఇలా పెట్టుకొని కంట్రోల్ ఏ అనేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మిడిల్ కి ఇట్లా సెట్ అయిపోయేలాగా చేద్దాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా హారిజంటల్ వర్టికల్ మిడిల్కి వచ్చేలాగా చేశాను. పేజ్ మన మామూలుగా లేయర్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి తర్వాత ఇలా ఏం చేస్తున్నానంటే ఇలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా అయిపోయిన తర్వాత నాకు కొన్ని చోట్లకి మంచిగా అనిపించట్లేదు అనమాట. అంటే చూడడానికి మంచిగా ఉంది, కొన్ని చోట్ల మంచిగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఓవర్లే కానీ సాఫ్ట్ లైట్ కానీ ఇలా అన్ని చూసుకోండి ఒకసారి. మీకు నచ్చిన దాంట్లో ఉండండి, నేను ఇక్కడ ఓవర్లేలో ఉంటున్నాను, నాకు ఈ విధంగా నచ్చింది అనుకున్నా. అట్ ది సేమ్ టైం ఈ డార్క్నెస్ అని తగ్గాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక ఎన్లార్జ్ చేస్తున్నాను. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే మిడిల్కి సెటిల్ చేస్తున్నాను. అంటే ఐ మీన్ డాక్యుమెంట్కి ఆరిజినల్గా ఒరిజినల్గా మిడిల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేశాను. ఇలా చేసుకున్న తర్వాత నాకు డిజైన్ అనేది కొద్దిగా బెటర్గా అనిపించింది. దెన్ దీంట్లో ఇంకొన్ని డిజైన్ అనేది యాడ్ చేయాలి. పై భాగంలో ఇంకొన్ని డిజైన్లు అనేది పెడదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ లాంటిది తీసుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్కి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ టీ సహాయంతో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకున్న తర్వాత దీని యొక్క ఒపేసిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీప్యాడ్లో ఉన్నటువంటి నెంబర్లు 20 అనేది ప్రెస్ చేశాను. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇవి సెట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బ్లెండ్ మోడ్ అనేది కూడా చూసుకోండి, మీకు ఏ బ్లెండ్ మోడ్లో ఇది బెటర్గా అనిపించింది అనుకోండి
బ్లెండ్ మోడ్ అనేది యూజ్ చేసుకోండి. ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే. దెన్ ఇలా చేసిన తర్వాత నేను ఇది ఓకే అనుకున్నాను. దీన్ని ఇట్లా రెండు మూడు కాపీలు అనేవి తీసుకొని ఈ కాపీలు అన్నింటిని కూడా నేను ఇట్లా ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. చూసారు ఈ విధంగా చూడడానికి ఏంటంటే ఒక డిజైన్ లాగా కనబడాలి అన్నది మన ఉద్దేశం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ లాస్ట్ వన్ని మనం ఇంకొద్ది సైజ్ అనేది ఎక్కువ పెంచుకున్నా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవి రెండు చిన్నగా ఉన్నా కానీ ఇది ఇక్కడ ఇక్కడ బాగా వచ్చేలాగా పెట్టాలి అన్నది మన ఉద్దేశం. దీన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది కూడా పాస్ చేయాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టైటిల్ అనేది ఎంత ఉంది, ఎలా ఉంది, ఏంటిది అనేది చూడండి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక లాంగ్గా ఒక ఒక రెక్టాంగిల్తో ఒక బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఏం చేస్తున్నాను అనంటే సమ్ ఎల్లో కలర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటిది అంటే ఒక మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మ్యాటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుందాం. రెక్టాంగిల్ అనేది ఇక్కడ డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఈ కార్నర్స్ అనేవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ లింక్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పైన వైపు నుంచే ఒక రెండు కార్నర్లు అనేది రావాలి అనుకుంటున్నాను మనం. చూడండి, ఈ విధంగా ఇలా ఉంచాలి అనుకున్నాను. దీన్ని నేను ఏంటంటే ప్యూర్ వైట్ అనేది ఎన్నుకున్నాను అనమాట. దీనికోసం యాజ్ యూజువల్గా ప్యూర్ వైట్లో దీని యొక్క డేటా అనేది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని డేటా అనేది నేను కాపీ చేస్తాను. దీంట్లో ఉండాల్సిన డేటా అంతా ఇక్కడ నేను కాపీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డేటా అనేది మనకి దీంట్లో ఉండాలి అన్నది మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాకపోతే ఇక్కడ దీనికంటే ఈ బాక్స్ అనేది కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ టీ సాయంతో ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. ఎన్లార్జ్ చేసుకున్న తర్వాత దీని యొక్క హైట్ కూడా మనం ఇక్కడ సఫిషియంట్గా ఎంత ఉండాలో చూసుకొని దానికి తగిన విధంగా దీన్ని సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ సంబంధించిన దాంట్లో దీని యొక్క వాల్యూస్ కూడా నేను రేడియస్ వాల్యూస్ కూడా కొద్దిగా తగ్గించుకున్నాం. అప్పుడు ఏంటిది అంటే చూడడానికి కొద్దిగా మంచిగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా మనం నీట్గా ప్రాపర్ వేలో మొత్తాన్ని సెట్ చేసుకున్నాం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ అంతా మంచిగానే ఉండింది. కాకపోతే ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఇక్కడ లేయర్ ప్యాలెట్లో ఈ జ్యువెలరీ ఐటెంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అనంటే దీనికి ఒక డ్రాప్ షాడో అనేది ఇస్తున్నాను ఈ ఎఫెక్ట్స్ నుంచి. ఈ డ్రాప్ షాడో అనేది తీసుకున్న తర్వాత ఈ డ్రాప్ షాడోలో సర్టైన్ వాల్యూ అనేది మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన వాల్యూ అనేది తీసుకోండి. కాకపోతే ఈ ఒపేసిటీ అనేది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది సెట్ చేసుకోండి ముందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వేలో ఉండాలి అనుకున్నా, పోనీ దీనికి దగ్గరగా ఇలా ఉంచుకొని ఈ ఒపేసిటీ ఓకే అనుకున్నా. ఇలా చేసుకున్న తర్వాత ఈ లేయర్ నుంచి ఈ డ్రాప్ షాడోకి సంబంధించిన దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా అంటే వేరు చేయాలి అని అనుకున్నాం అనమాట మనం. దెన్ దానికోసం అనేది ఏం చేయాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ లేయర్లో లేయర్ స్టైల్స్ అనే దాంట్లో ఇక్కడ న్యూ అనేది ఉంటుంది అనమాట. క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రాప్ షాడో అనేది దీని నుంచి విడిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ డ్రాప్ షాడో అనేది విడిపోయింది. విడిపోయిన తర్వాత కంట్రోల్ టీ అని చెప్పేసి మామూలుగా కంట్రోల్ షిఫ్ట్ అని ఈ కార్నర్లో ఇలా డ్రాగ్ చేయడం జరుగుతుంది. అంటే నాకు ఓన్లీ ఇట్ సైడ్ నుంచి ఇట్లా పోతున్నట్టుగా లైటింగ్ వే అనేది కనబడాలి అనుకున్నా. ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా అంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను రైట్లో. ఆ తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళిపోయి బ్లర్లో గాషియన్ బ్లర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఎగ్జాక్ట్లీ కనిపించకుండా ఇట్లా బ్లర్ అయినట్టు ఉండాలి అనుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అంటే దీనివల్ల చాలా ఎఫెక్ట్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటిని సెలెక్ట్ చేసుకొని నేను పక్కకి తీసుకున్నాను. ఈ విధంగా దీని యొక్క గాషియన్ దీనికి ఏం చేస్తున్నాను అంటే ఇది మామూలుగా రఫ్గా పెట్టాం కదా మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ అనేది, దీన్ని కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికి కూడా యాజ్ యూజువల్గా నేనేం చేస్తున్నానంటే బ్లర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళిపోయి బ్లర్లో గాసియన్ బ్లర్ అనేది దాన్ని అప్లై చేసేసి సమ్ సట్ కొద్దిగా వాల్యూ అంటే ఏ వాల్యూ దగ్గర మీకు బెటర్గా అనిపిస్తుందో ఆ వాల్యూ ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఈ విధంగా అప్లై చేయడం జరుగుతుంది అనమాట. మనం ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఈ ఎఫెక్ట్ ఉంది చూసారా, ఇది వద్దనుకున్నాం అనుకోండి, ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు, కావాలంటే ఉంచుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఈ గాసియన్ బ్లర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ వాల్యూ అనేది కూడా మనం మాడిఫై చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అదే మనం ఒకవేళ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకపోతే అలా యూజ్ చేసుకోవడానికి వీలు పడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి డిజైన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ వేలో ఒక లైటింగ్ బోర్డ్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది మనం క్లియర్గా నేర్చుకోవడం జరిగింది అనమాట. చూసారా చాలా సింపుల్ వే, అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని యూటిలైజ్ చేశాను నేను. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని యూటిలైజ్ చేసేసే నేను ఇక సింపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చూసారా ఈ విధంగా మనం ఒక సింపుల్ వేలో ఒక సింపుల్ డిజైన్ అనేది చూడడానికి మళ్ళీ డిఫరెంట్ వేలో ఉండేలాగానే ఒక డిజైన్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాం,
అని నేర్చుకోవడం జరిగింది. ఇది ఏంటిది అని అంటే మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదర్ మనం మామూలు ఫేస్బుక్లలో బ్యానర్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్లెక్సీ బ్యానర్గా ప్రింట్ చేసుకోవడానికి వీలుంటుంది, ఎట్ ది సేమ్ టైమ్ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది, అన్ని విధాలుగా యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఈ బ్లాక్ ఏంటంటే కొద్దిగా వేరే ఫేడ్ అయినట్టుగా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ వచ్చేసి ఈ కలర్ అనేది నేను చూస్తున్నాను, ఇక్కడ కలర్ ఓవర్లీ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడున్న ఈ డార్క్ కలర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. చూడండి, ఇందాక ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, అంటే ఇలా ఉన్నది కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఫాంట్ అంటారా, ఈ ఫాంట్కి మనం చిన్న డ్రాప్ షాడో అనేది ఏర్పాటు చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డ్రాప్ షాడో అంటే దీని మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షాడో అనేది మనకి ఏ వేలో కావాలి, ఎంత పర్సెంటేజ్ కావాలి అనేది తెలుసుకోవచ్చు. దెన్ ఇక్కడ వైట్ మామూలుగా ఎల్లో కలరే ఉంచడమే జరిగింది, దీనికి ఏం డ్రాప్ షాడో పెట్టకుండా. ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలో క్రియేటివ్గా కనబడే ఒక ఫ్లెక్సీ బ్యానర్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యుటోరియల్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.